अंदर की नमस्कार नैन मी गोपाल अय्यंगार श्रीमते रामानुजाय नमः ఈరోజు మనం 22వ తారీఖు అక్టోబర్ నెల 2023 నుంచి 28వ తారీఖు అక్టోబర్ నెల 2023 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారమంతా కూడా ఆదివారం నుంచి శనివారం వరకు ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు అష్టమి తిది నుంచి పౌర్ణమి తిది వరకు ఈ యొక్క వారఫలాలు ఉంటాయండి. మరి ఈ వారంలో ప్రత్యేకంగా చెప్పాల్సింది అంటే ఒకే చోటులో నాలుగు గ్రహాలు సంచరించడం అనేది ఈ వారం ప్రత్యేకత. సూర్యుడు బుధుడు కేతువు కుజుడు ఈ నలుగురు కూడా తులారాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు సింహరాశిలో మీనరాశి మన కుంభరాశిలో శని మేషరాశిలో గురువు రాహు సంచరించటం చంద్రుడు మకర కుంభ మీనరాశిలో సంచరించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. దీన్ని బట్టి ఈ 12 రాశులకు వారఫలాలు ఎలా ఉందో మనం తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి 22వ తారీఖు అక్టోబర్ నెల నుంచి 28వ తారీఖు అక్టోబర్ వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ వారమంతా అత్యంత శుభప్రదంగా కనిపిస్తూ ఉంది. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అనేక శుభకార్యాల్లో పాల్గొంటూ కుటుంబ సమేతంగా ఆనందంగా గడుపుతారని కూడా మనం చెప్పొచ్చు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొంత ఇబ్బంది కలిగినప్పటికీ మీ గట్టి ప్రయత్నం వల్ల అటువంటి పరిస్థితి నుంచి కూడా మీరు బయటపడతారు. రోజు విష్ణు సహస్రనామం చదువుకోవటం వల్ల ధనానికి ఇబ్బంది రాదు, కుటుంబంలో సంతోషం ఉంటుంది, పిల్లల చదువు బాగుంటుంది. ఇక బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మీరు మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు వెళ్తారు. విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి మీకు ఈ వారం అంత అనుకూలంగా లేదు కాబట్టి జాతకాలు చూపించుకొని ఆ తర్వాత అత్యంత అధికంలో డబ్బుని ఇన్వెస్ట్ చేయడం ప్రాపర్టీస్ మీద మీకు మంచిది. తల్లి ఆరోగ్యపరంగా విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక సంతానం విషయంలో మీకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, పిల్లల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం, కొన్ని తెలివితో కొన్ని నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడడం, విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలి అనుకున్న పిల్లలకి కాస్త ఇబ్బంది కలిగే అవకాశాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రయాణాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే జాగ్రత్తగా ఉండడం మంచిది. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది కాదు. భార్య భర్తల మధ్య కూడా చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక చిన్న చిన్న గొడవలకి ఆస్కారం ఉన్నాయి. వాటి నుంచి మనం బయటపడడానికి తక్కువగా మాట్లాడుకోవడం, పాజిటివ్గా మనం ఆలోచించుకొని చేసుకోవడం మంచిది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా కాస్త టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం ఈ రాశి వాళ్ళకి మంచి అదృష్టం ఉంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు, న్యాయంగా ధర్మంగా జీవిస్తారు, అదృష్టవంతులు అవుతారని కూడా చెప్పవచ్చు. ఉద్యోగస్తులందరికీ చక్కటి వాతావరణంలో ఈ వారమంతా గడిచిపోతుంది. ప్రశంసలతో పాటు మీరు అనుకున్నటువంటి ఇంక్రిమెంట్ కానీ శాలరీ పెంచడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే కొత్త కొత్త ఉద్యోగంలో అవకాశాలు కూడా బాగా వస్తాయని కూడా ఈ రాశి వాళ్లకు చెప్పొచ్చు. ఆ వ్యాపారం చేసే వాళ్ళ విషయానికి వస్తే వ్యాపారంలో కొంచెం నష్టానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ వారమంతా కూడా ఆలోచించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం చాలా చాలా మంచిది. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు బాగా అదుపులో ఉంటాయని చెప్పేసి ఈ వారం మనకు తెలియజేయడం జరిగింది. ఈ వారం కానీ మనం చూసుకుంటే వృషభ రాశి వాళ్లకు భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి బాగుండాలంటే ప్రతిరోజు కూడా ఉదయమే లేచి ధరణి గర్భసంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం తమ్ మంగళం ప్రణమమే అనే మంత్రాన్ని రోజు 7 సార్లు జపం చేసుకోవడం చాలా మంచిది.